हाय स्टूडेंट्स, दिस इज फनी, वेलकम बैक टू माय चैनल। जेई मेन 2022 संबंधी दिस इज माय फर्स्ट वीडियो। आल जूनियर इंटर स्टूडेंट्स अंदर इपड़े कॉलेज ओपन चेसर काबट्टी मी अंदर की कॉलेज लाइफ लाग वस्तुन मी अंदर की हार्टली वेलकम टू आल जूनियर इंटर स्टूडेंट्स। स्कूलिंग नुंची कॉलेज लेवल को वच्चारु अंदरू, सो वेरी गुड। 2022 जेई मेन की संबंधी दिस इज माय फर्स्ट वीडियो। इंदा चेप्पिनट्टुगाने इंदुलो मंची इनफर्मेशन उंटुंदी, मीरु एंकरेज चेस्ते इलांटि इनफर्मेशन मीकु జేఈ మెయిన్ 2022 వరకు కంటిన్యూ చేస్తూ ఉంటాను। సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే 2021 లో ఈ సంవత్సరంలో జరగబోయే జేఈ మెయిన్ ఎగ్జామ్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అనేది మీకు వీడియోలో డిస్కస్ చేస్తాను। మీ అందరికీ తెలిసిందే జేఈ మెయిన్ 2021 అనేది 4 మంత్స్ లో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే ఈ 4 మంత్స్ లో వాళ్ళు అనౌన్స్ చేశారు। ఒక్కొక్క మంత్ లో 4 డేస్ ఫిబ్రవరిలో అయితే, మార్చిలో అయితే 4 డేస్ వచ్చాయి। 4 డేస్ అంటే ఎగ్జాక్ట్ గా 4 డేస్ పెడతారా లేదన్నా తగ్గిస్తారనేది మనకి కరెక్ట్ గా తెలియదు, బట్ 4 డేస్ అయితే ఉంటాయి అనుకుందాం। ఒక్క డేలో 2 సెషన్స్ ఉంటాయి, మీకు తెలుసు మార్నింగ్ ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఈవినింగ్ ఒక సెషన్ ఎగ్జామ్ ఉంటుంది। అన్ని పేపర్స్ డిఫరెంట్ గా ఉంటాయి, ఎక్కడ క్వశ్చన్స్ ఏ మ్యాచ్ కావు, ఆఫ్ కోర్స్ కంటెంట్ మ్యాచ్ అవ్వచ్చు కానీ క్వశ్చన్స్ అయితే యాజ్ ఇట్ ఈస్ గివెన్ రిపీట్ అవ్వవు, జనరల్ గా 99.99% రిపీట్ అవ్వవు। సో ప్రతి సెషన్ లో అంటే ప్రతి డేకి మనకి 2 సెషన్స్ ఎగ్జామ్ ఉంటాయి। సో ఒక్క ఫిబ్రవరి లోనే మనకి 8 పేపర్స్ వస్తున్నాయి, మార్చిలో 8 పేపర్స్, అలాగే ఏప్రిల్లో 8 పేపర్స్, మేలో వచ్చేసరికి 5 డేస్ పెట్టారు అంటే 10 పేపర్స్ వస్తున్నాయి। అంటే టోటల్గా మనకి 34 క్వశ్చన్ పేపర్స్ జేఈ మెయిన్ 2021 నుంచి వస్తున్నాయి। ఇది జేఈ మెయిన్ 2022 రాసేటువంటి స్టూడెంట్స్ అందరికీ చాలా 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 హెల్ప్ఫుల్। ఇది ఇప్పటి వరకు ఎప్పుడు ఇలాంటి జరగలేదు కాబట్టి దీని నుంచి ఎలా మనం గెయిన్ చేయొచ్చు అనేది మీకు నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను। సో టోటల్గా 34 క్వశ్చన్ పేపర్స్ తీసుకుంటే 34 క్వశ్చన్ పేపర్స్లో ఈసారి ఇంకొక ఫెచింగ్ ఏంటి, మనకి they are giving 30 questions, they are going to given 30 questions in each subject, but we have to write only 25, okay? So prati subject ki prati paper lo 30 questions chopu chusukunte 34 into 30 ante 1020 questions manaki oka JE main 2021 public exam nunchi manaku questions booklet dorukutundi manaki, okay? Alage 3 subjects maths, physics, chemistry teeskunte total ga we are having 3060 क्वेश्चंस అంటే 3000 ప్లస్ క్వశ్చన్స్ మనకి 2021 నుంచి 22 లో రాసే స్టూడెంట్స్ కోసం మనకి దొరుకుతుంది। సో ఇట్ ఇస్ ఎ వెరీ గ్రేట్ అడ్వాంటేజ్ టు ఆల్ జేఈ మెయిన్ 2022 ఆస్పిరెంట్స్। సో మీరు దీన్ని ఉపయోగించుకోవాలంటే ఏం చేయాలంటే ఆ పేపర్స్ కోసం మీరు చూడాల్సిన పని లేదు, అవన్నీ నేను ఎలాగో నా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఆ సొల్యూషన్స్ అన్ని మ్యాథమెటిక్స్ సంబంధించి, ఓకే? తర్వాత అందరూ కూడా పేపర్స్ మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి। మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ మీరు సబ్జెక్ట్ ని మాత్రమే ప్రిపేర్ అవ్వండి। ఆ సబ్జెక్ట్ లో వచ్చిన క్వశ్చన్స్ అంటే 34 క్వశ్చన్ పేపర్స్ కాబట్టి ఒక 4 క్వశ్చన్స్ తీసేసిన అటు ఇటుగా 30 క్వశ్చన్స్ ఒక్కొక్క టాపిక్ నుంచి మనకు జనరల్ గా ఒక క్వశ్చన్ వస్తుంది మనకి, అంటే ప్రతి టాపిక్ నుంచి 30 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనం 2021 లో చూడొచ్చు। సో 22 లో ఎవరైతే రాస్తున్నారో జేఈ మెయిన్ ఆ స్టూడెంట్స్ అందరికి 30 టైప్స్ ఆఫ్ 34 ఉంది ఇక్కడ 30 అనుకుందాం 30 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ క్వశ్చన్స్ పబ్లిక్ ఎగ్జామ్లో ఇచ్చిన రీసెంట్ క్వశ్చన్స్ అనేది మనకు ప్రాక్టీస్ చేసుకునే అవకాశం 2021 జేఈ మెయిన్ వల్ల మనకు లభించింది। సో స్టూడెంట్స్ అరౌండ్ 3060 క్వశ్చన్స్ మనకి బుక్లెట్ లాగా మనందరి దగ్గర ఉంటుంది, ఆన్లైన్లో కూడా ఉంటాయి ఇవి, ఆఫ్టర్ ఎగ్జామ్స్ అయిన తర్వాత మనకి ఆ సొల్యూషన్స్ అవన్నీ డిస్కస్ చేద్దాం। సో ఇది 2021 రాసిన స్టూడెంట్స్ వల్ల మనకు వచ్చేటువంటి అంటే సీనియర్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు రాయటం వల్ల జూనియర్ ఇంటర్ ఇప్పుడు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి వచ్చేటువంటి బెనిఫిట్ ఇది, ఓకే? సో మీరు ఎటువంటి కష్టపడాల్సిన పని లేదు, ఈ 3060 క్వశ్చన్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి। సో కమింగ్ డేస్లో ఇంకా మీకు మరిన్ని వీడియోస్ చేస్తాను నేను దీనికి సంబంధించి। సో మీరు సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి, మీరు ఎగ్జామ్ రాయటం కోసం ఇక్కడైతే 3060 క్వశ్చన్స్ మీకోసం వెయిట్ చేస్తున్నాయి। సో ఇవి జాగ్రత్తగా మనం ప్రిపేర్ అయితే 2022 ర్యాంక్ కొట్టచ్చా, పేపర్స్ ఎలా ఉంటాయి అనేది ఇంకొక వీడియోలో ఇంకొకసారి మనం డిస్కస్ చేద్దాం। థ్యాంక్ యూ స్టూడెంట్స్।